నమ్మకం ఎలా ఉంది? ఏం చెప్పను బాబు, స్పృహ లేకుండా పడి ఉన్నారు. ప్రతి నిమిషం అన్నయ్య అన్నయ్య అని పలవరిస్తున్నారు బాబు. చెల్లెమ్మ బాబు, ఇంట్లోకి వెళ్ళొద్దు బాబు. శేఖరం బాబు మీ మీద చాలా కోపంగా ఉన్నారు బాబు. తాత, ఎంత కోపంగా ఉన్నా నన్ను ఏం చేసినా సరే నా చెల్లెమ్మను చూస్తీరాలి. నేను వదులు తాత. బాబు తొందరపడుతున్నావు, నువ్వు ఇంట్లోకి వెళ్తే పరిస్థితులు విషమిస్తాయి తప్ప నువ్వు సాధించేది ఏమీ లేదు బాబు. తాత అవును బాబు, నా మాట విను. నీ చెల్లెల ఆరోగ్యం బాగుపడాలంటే ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం తప్ప ఈ పరిస్థితుల్లో నువ్వేమీ చేయలేవు బాబు. వెళ్ళిరా బాబు. సరే తాత, వెళ్తాను. స్వామి, స్వామి. నమ శివాయ. స్వామి, మీరు చెప్పిన మాట నిజమైంది. నా చెల్లెమ్మ నాకు దొరికింది, కానీ ఇప్పుడు ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది. స్వామి, మా చెల్లెమ్మకు ఏ ఆపద రాకుండా కాపాడాలి. అవసరమైతే నా ప్రాణాలైనా ఇస్తాను. ఆమెను రక్షించండి స్వామి. ఆవేశపడకు నాయన, అంతా భగవంతుని లీల. ఈ విభూతి తీసుకువెళ్లి నీ చెల్లెలు నుదుటను బొట్టు పెట్టు. ప్రాణాపాయం తప్పుతుంది, ఆమె కష్టాలు గట్టెక్కుతాయి. వస్తాను స్వామి. నమ శివాయ. కలిసి మన కళ్ళు కప్పుతున్నారు. అన్నయ్య కడు పాడు కడు. నా నోరు మూయిస్తున్నా కానీ లోక నోరు మూయించగలవా? నువ్వు ఇచ్చిన అలసి వల్లే అది మరీ రెచ్చిపోయింది. మన పొరం గంగలా కనిపిస్తుంది. ఇవాళ వాడి అంతు తెలుస్తాను. నేను రావాలని రాలేదమ్మా. ఈ విభూతి నేను ఒసర పెట్టి వెళదామని వచ్చాను. అది నువ్వు రాసుకుంటే నీ ఆరోగ్యం బాగుపడుతుందని స్వామినారు చెప్పాడు, అందుకని వచ్చానమ్మా. అంతేగాని నీ మాట తప్పాలని కాదు, ఇంకెప్పుడు రానమ్మా. నా కోసం ఎంత సాహసం చేసావన్నయ్యా. నిన్ను గనక వారు చూస్తే. ఎవరు చూసినా నన్ను ఏం చేసినా పర్వాలేదమ్మా. నాకు కావాల్సిందల్లా నా చెల్లెమ్మ కలకాలం సుఖంగా బ్రతకాలి, అంతేనమ్మా. వస్తా. ఎందుకు వచ్చావు ఇక్కడ? ఇంకెప్పుడు రాను సార్. ఇప్పుడు ఎందుకు వచ్చావు? మా చెల్లెమ్మకు విభూతి పెట్టడానికి సార్. విభూతి పెట్టడానికా? మా పరువు బజార్లో పెట్టడానికా? రాష్ట్రం నేనేం చేయకండి, కావాలంటే నన్ను కొట్టండి, నన్ను చంపండి. ఈ చేతల వారి సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి, పెదవులు అటిగిన రుచి రాత్రి, కౌగిలి అటిగిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.